ఈ కార్యక్రమం జరిగిందంటే ఈ 7వ వార్డు ఇది మాకు ఫస్ట్ నుంచి ఈ వార్డులో ఇప్పుడు కాదు 84 నుంచి నేను పోటీ చేసిన ఇక్కడ అన్ని కులాల వారు కూడా మాకు సహకరిస్తూ వచ్చారు. ఈరోజు కూడా నేను కోరేది ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో 60 సోదరులైతేమి ఇతర కులస్తులైతేమి అందరూ కూడా ఏకతాటిగా జగనన్న గారికి ఓట్లేసి మన పార్టీని గెలిపించాలని నేను కోరుతున్నాను. ఈరోజు కాకుండా మన చైర్మన్ గారు మొత్తం బద్దేలు అన్ని వీధులు డెవలప్ చేశాడు. అన్ని చిన్న చిన్న సందులు కూడా చేయాలని కొదవ ఉంటే మనబట్టి ఈరోజు గోవింద ప్రైవేట్ సార్ దయవల్ల ఈ పొద్దు ఇంత ఫండ్స్ వచ్చింది. ఈరోజు నాకు ఈ పదవి కూడా కొంతమంది మన వయసు ప్రముఖులు గోవిందరెడ్డి సార్ ఎంపీ సార్ వల్ల వచ్చింది. ఇది 30 ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్రలో వైశాఖకు వచ్చింది ఇది ఒక్కసారి. కాబట్టి వారికి అందరికీ సహాయం చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జగనన్న దాంట్లో అన్ని కులాల వారికి సహాయం చేస్తున్నారు. ఒక వైశాస్ కాదు, ఒక రెడ్డిస్ కాదు, ఒక ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు, అన్ని కులాల వారికి న్యాయం చేకూరుస్తూ పదవులు ఇచ్చారు. ఈ పొద్దు కడప జిల్లాలో 18-19 పోస్టులు డైరెక్టర్ పోస్టులు బద్వేల్లో ఇప్పించారంటే సార్ గారికి మేమంతా రుణపడి ఉన్నాం. గోవిందరెడ్డి సార్ గారు 1, 2, 3 కాదు ప్రతి కులానికి పోస్టులు ఇప్పించారు. కాబట్టి మీరు ఇక్కడ ఓటర్స్ ఇక్కడ వచ్చిన మహిళలు అందరూ కూడా దయవుంచి గమనించి మాకు మా పార్టీకి సార్కు ప్రతి ఈదులో ప్రతి వార్డులో కూడా ఓట్లు ఎక్కువ తెప్పించి గెలిపిస్తారని కోరుతూ నేను ఇంతవరకు విరమించుకుంటున్నాను.